నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న తాజా అప్డేట్ రానే వచ్చింది. బాలయ్య హీరోగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఒక యాక్షన్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్గా శృతి హాసన్ కూడా నటిస్తుంది. అయితే ఈ సినిమాకు టైటిల్ ఇంతవరకు ప్రకటించలేదు. ఇక నిన్నటి రోజున రాత్రి ఈ సినిమా టైటిల్ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా టైటిల్ వీర నరసింహారెడ్డి అనే ఇంటెక్స్ అండ్ పవర్ఫుల్ టైటిల్ రివీల్ చేసినట్లు తెలుస్తుంది. నిన్నటి రోజున సాయంత్రం కర్నూలులో కొండారెడ్డి బురుజు వద్ద విడుదల చేసినట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమం కూడా చాలా గ్రాండ్గా నిర్వహించారు. ఇక ఈ సినిమా టైటిల్తో పాటు టీజర్ని కూడా ప్రదర్శించారు. మొదటిసారి కొండారెడ్డి బురుజు వద్ద టైటిల్ ఆవిష్కరించడం అనేది తెలుగు సినీ పరిశ్రమలో మొదటిసారని చెప్పొచ్చు. వాస్తవానికి ఈ చిత్రానికి జై బాలయ్య రెడ్డి గారు, అన్నగారు, వీరసింహారెడ్డి అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. కానీ చివరికి మాత్రం దర్శకులు వీర నరసింహారెడ్డి అనే టైటిల్ని ఎక్కువ మక్కువ చూపడంతో వీటిని ఫిక్స్ చేశారు. వాస్తవానికి బాలయ్య నటించిన నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, సింహ వంటి సినిమాలు మెజారిటీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇదే తరహాలో ఇప్పుడు వీర నరసింహారెడ్డి అనే టైటిల్ డిజైన్ చేయడంతో ఈ చిత్రం కూడా ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తుందనే నమ్మకాన్ని తెలియజేస్తున్నారు. బాలకృష్ణను భయంకరమైన మాస్ అవతారంలో ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఇక పోస్టర్ విషయానికి వస్తే పులిచెర్ల 4 కిలోమీటర్ల మైలురాయిపై బాలయ్య కాలు పెట్టి చాలా స్టైలిష్గా నిలబడి ఉంటూ పక్కనే తన ఆయుధాన్ని చూపిస్తూ ఏదో వేటకు సిద్ధమైనట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ ఇప్పుడు వైరల్గా మారుతుంది.